Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మతం రంగు పూసిన కన్నాకు మంత్రి వెల్లంపల్లి అదిరిపోయే కౌంటర్. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత, ఆసుపత్రులు, పడకల కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని కొన్ని ప్రధాన దేవాలయాలకు చెందిన ధర్మసత్రాలు, కాటేజీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీసింది. హిందూ ఆలయాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కన్వెన్షన్ సెంటర్లు, విద్యాసంస్థలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను అగౌరవపరచడానికే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. దేవాదాయ ఉద్యోగులు, సిబ్బంది, అర్చకుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని వివరించారు. ఈ చర్యను అభినందించాల్సింది పోయి తప్పు పట్టడం, విమర్శలు గుప్పించడం, మతం రంగు పొలమడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు. ఇప్పటిదాకా కన్నా లక్ష్మీనారాయణ మీదున్న సదాభిప్రాయం ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్యలతో పోయిందని చెప్పారు. తాము దేవాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చట్లేదని, ఆలయాల ప్రాంగణాల్లో ఉన్న కాటేజీలు, సత్రాల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దాని బారిన పడిన ఆలయ అర్చకులు, సిబ్బంది కోసం జగన్ సర్కార్ దేవాలయాల ధర్మసత్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, అనకాపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణా జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి, అదే జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతి అమ్మవారి దేవస్థానాలు, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, మహానందేశ్వర స్వామి ఆలయాలు, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాలు, అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానాలకు సంబంధించిన ధర్మసత్రాలు, కాటేజీల్లో పరిమితంగా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.